నమస్తే అండి. సుబ్రహ్మణ్య స్వామి గురించి వీడియో చేయాలి. ఈ స్వామి మహిమలు అందరికీ తెలియాలి, నరసాపురపట్నమే కాదు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేయటం జరిగిందండి. స్వామి ఇక్కడ సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు పుట్లో పాలు పోస్తుండగానే సర్పరూపంలో వచ్చి స్వామి కనిపించి పుట్లకి వెళ్ళిపోయారు, ఎవరిని ఏమి చేయలేదని కూడా అంటూ ఉంటారు. ఇప్పటికే కూడా పాము తిరుగుతున్నా సరే ఎవరిని ఏమీ చేయదు అని కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తిరుగుతూ ఉన్నారని చెప్పి ప్రతీతి. అలాగే మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, జానకరామ్ గారు వారు నిర్మించిన దేవాలయం అండి ఇది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేపిస్తూ ఉంటారు. గుడికి కావలసిన ఉత్సవాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ అన్నీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. చుట్టూ కూడా ఖాళీ స్థలము అలాగే చెరువులతోటి అది చాలా చక్కగా సుందరవనంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిని సందర్శించుకోవాలి. వారికి ఉన్న సమస్యలు స్వామివారి దర్శనం చేసుకుంటే నెరవేరుతాయని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయటం జరిగింది. ఇక్కడ వివాహం కాని వారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం అని అలాగే కొన్ని పూజలు ఇక్కడే చేపించుకుంటూ ఉంటారండి. ప్రతి మంగళవారం కూడా స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి. అలాగే సంతానం లేనివారు ఇక్కడ రావి చెట్టు ఉంది, ఆ చెట్టుకి ముడుపు కింద కట్టుకుంటే సంతానం తప్పనిసరిగా కలుగుతుందంటండి. అక్కడ ఈ మధ్యకాలంలోనే సంతానం లేనివారు ఆ గుడిలో పనిచేసే ఆమె దేవిగారు చెప్పటం జరిగింది. కొబ్బరికాయ ముడుపు కింద కట్టుకున్నారట, తర్వాత వారికి చక్కటి బిడ్డ పుట్టిందని చెప్పారు. ఇలా చాలామందికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి పాలాభిషేకాలు పూజలు అన్నీ జరుగుతాయి. అమ్మ పాము వస్తుంది అంటున్నావు కదా, ఇక్కడ ఏ ప్లేస్లోనమ్మా పాము వస్తుంది అని చెప్తుంది? ఇక్కడే కదా మనకి ముందు నుంచి స్వామి ఉండేది. ఇక్కడ ఇక్కడ ఒకసారి భక్తులందరూ పూజ చేసుకుంటుండే కానీ పాము వచ్చింది అన్నారు, నిజమేనమ్మా? ఓకే, ఆ రోజుల్లో నిజమేనండి, అవన్నీ జరుగుతూ నిజమండి. ఇదంతా దేవుడికి మామూలుగా దేవుడు ప్లేస్ అండి ఇదంతాని. ఆయన అంతా తిరుగుతూనే ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి. ఆయన అంతా తిరుగుతూనే ఉంటారు. నువ్వు చూసావా అమ్మ ఎప్పుడు డైరెక్ట్గా దగ్గరగా? చూసానండి. అబద్ధం ఆడుకోకూడదండి, అంటే పాము చూస్తే మనం అక్కడ పారిపోతాం కదా. అలవాటండి. పల్లెటూరులో బాగా జట్టు బాను తోటలో ఉన్న మనిషిని కాబట్టి అండి, నైట్ పగలు ఇలాగే తిరుగుతానండి. అవును, దేవుడు సంకల్పం ఉందమ్మా నీకు, అదృష్టవంతురాలివి. థ్యాంక్ యూ అమ్మా అన్ని వివరాలు చెప్పిన. స్వామి మహిమ చాలా గొప్పదండి. ఈ 100 సంవత్సరాలు దేవుడు అండి ఈయన, సుబ్రహ్మణ్య స్వామి ఒళ్ళి భీమసేన తర్వాత ఇందులో ప్రదర్శన చేశారండి. ఆయన చాలా సత్యమైన దేవుడు అండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అండి అవుతున్నాయి. అన్నీ బాగా ఇస్తున్నాడండి ఆ భగవంతుడు. చాలా మంది ఇక్కడికే వస్తారండి. మంగళవారం ఖాళీ ఉండదండి, దేవుడి దర్శనం అండి, అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ పాములు తిరుగుతాయమ్మా? పాములు కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయండి, ఏమి చేయవండి. మాకు కూడా చాలా సార్లు కనపడతాయండి. ఇక్కడ దేవుడు సేవ చేస్తావమ్మా? దేవుడికి సేవ చేస్తాం. ఎన్నాళ్ళైందమ్మా ఈ టెంపుల్ స్వామి? ఇది నాకు తెలుసున్న మట్టికి 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఉన్న బట్టి నుంచి అండి. అంతకుముందు కూడా 100 సంవత్సరాలు దేవుడు అండి ఈయన. అక్కడ ఆ పక్కన పుట్టుంది, అక్కడ అక్కడ ముందు అక్కడ వెళ్ళేశారు కదమ్మా. ఏమనుకుంటే అవి జరుగుతాయండి ఇక్కడ అమ్మా. ఏమనుకుంటే అవి జరుగుతాయండి. ఏ కోర్టు గొడవలు కానీ, ఒక మనకి ఫ్యామిలీ గొడవలు అన్నీ, ఏ సమస్యలను కుటుంబ సమస్యలు సుబ్రహ్మణ్య స్వామి తీర్చుతారు.
మా నాన్నగారు చెప్పారండి, మా అమ్మగారు చెప్పారు. ఇక్కడికి పెద్దలు అయ్యి నేనైతే 15 సంవత్సరాల నుంచి వచ్చాను కానండి, ఆ తర్వాత నాకు తెలుసున్న మట్టికి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి పెద్దవాళ్ళు. ఎప్పుడైనా పాము తిరగటం చూసావమ్మా ఇక్కడ? చాలా మంది అన్నారు పాము సత్యమైంది ఇక్కడ. ఒకసారి అక్కడ బయట అక్కడ ఉన్న పుట్ట దగ్గర పాము వచ్చిందంటే ఆ జనాలందరూ ఉండగా నిజమేనా అది? నిజమేనండి. మా అమ్మగారు కూడా చూసారండి ఒకసారి, మా కోటిపల్లి పద్మ గారు వచ్చారంటండి, మాజీ చైర్పర్సన్ గారు వస్తే ఇలాగమ్మ ఇల్లు కోసం నాకు లోన్ అది ఇప్పించండి అంటే పాము ఇలా ఎదురొచ్చిందంటండి, చూసి మా అమ్మ తప్పకుండా నీకు ఇప్పిస్తామని అప్పుడు ఇప్పితే ఇల్లు అయ్యి వేసుకున్నారు. సుబ్బారాయుడు గారు కూడా బాగా చూస్తారండి మా అమ్మ. సుబ్బారాయుడు గారు సేవలు చేపిస్తారు ఇక్కడ మన కొత్తపల్లి మాజీ మంత్రి సుబ్బారాయుడు గారు. ప్రతి సంవత్సరం కళ్యాణం అయి చేపించి అందరు కూర్చుంటారండి. అవును, చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది మనకి. అందరూ బాగా ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. అందుకే ప్లేస్ ఇవన్నీ బాగు చేయించి ఇవన్నీ చేసారండి మొన్నే. ఇదంతా మళ్ళీ మన సుబ్బారాయుడు గారు కట్టించిన సొంత ఖర్చులు కట్టించిన టెంపుల్, ప్రతి సంవత్సరం కూడా ఆయనే చూసుకుంటున్నారు. షష్ఠి బాగా 5 రోజులు అవుతుందండి. అవును, 5 రోజులండి. మామూలుగా పూజలు 5 రోజులు బాగా జరుగుతాయండి. షష్ఠికి కూడా సినిమాలు పూర్వపు జరిగినట్టు వైభవంగా చేస్తారండి. ఉత్సవాలే బాగా చేస్తారు. ఇక్కడైతే సత్యం ఉంది, అన్ని పనులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు. మీకు బ్యాంక్ లోను అయితే మటుకు మీకు అయ్యింది మీ అమ్మగారికి ఇల్లు కట్టి ఇచ్చారండి. అప్పుడు పాము ఇలా వస్తే నీకు ఇస్తానమ్మా అని ఆవిడ చెప్పారండి, మా అమ్మగారు చెప్పిందండి. ఇక్కడ పాములు తిరుగుతున్న ఏమి ఎవ్వరినే అసలు దూడలు కూడా ఉంటాయండి, మాకు 4-5 దూడలు ఉన్నాయండి, అలాగే 8 దూడలు అయినాయండి. అమ్మా పోతులు మొత్తం ఓకే. కొన్ని చోట పాములు గేదెం కరిచేస్తాయి అంటారు అంటారండి. మమ్మల్ని కూడా ఏమి చేయవండి. మరి ఇక్కడ సేవ దగ్గర ఇప్పుడు ఒక్కదాని ఉన్నావు కదమ్మా, మరి భయం ఏమి లేదు అసలు? స్వామి మహిమ, ఇంక భయం ఏముంది? సాక్షాత్ స్వామి. అసలు ఇటు బొబ్బర వ్యాపారాలు చేస్తారండి, అక్కడే పడుకుంటాయి అంటండి చాలా మంది. ఎక్కడమ్మా? ఓకే, పడుకుని ఉంటాయంటే పాములు అంటండి, మొత్తం వచ్చేస్తుంది అంటండి. కొబ్బరికాయల్లోని అయ్యి కొబ్బరికాయల్లో అంటే పాములకి మొత్తం వస్తుంది అంటే. అసలు ఎవరికి ఏమి చేయవు, దేవతా సర్పాలు మాట. ఇక్కడ మటుకి మనకి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గుడి కట్టించడం వల్ల మనకి ఫేమస్ టెంపుల్. ముడుపులు కడతారండి ఇక్కడ, కట్టుకుంటారండి నాగుల చీర కట్టుకుంటారండి, ముడుపులు కడతారు, మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుని వస్తారండి. అదే పిల్లలు కలగలంటే వాళ్ళు ముడుపు కట్టుకుంటారమ్మా. ముడుపు అంటే మనం డబ్బులు వేసి కడతారు కదా ముడుపు. కొబ్బరికాయ ఎక్కడ గుళ్ళో గుళ్ళో పుట్టకాడ ఇస్తారండి, అది వాళ్ళ చేతితో ఇస్తారు, చెట్టుకి కడతారండి. నీ వల్ల అందరికీ మన నర్సాపురంలో కానీ చుట్టుపక్కల ఎంత పని చూస్తారు అందరికీ వీడియో ద్వారా తెలుస్తుంది అమ్మా, అందుకే వివరాలన్నీ అడిగాను. బాగా వృద్ధిలోకి రావాలండి ఇంకా ఇంకా. అవును బాగా. అవునవును, చాలా మహిమగల దేవుడే, మన అందరికీ ఇంకా చాలా మందికి తెలియపరచాలని చెప్పి నేను నిన్న వివరాలన్నీ అడిగానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇన్నిసార్లు స్వామి దగ్గరికి రాలేకపోతున్నాను. ఏమో ఆ తల్లి మరి ఇక్కడికేనా అమ్మ పాము వస్తుంది అంటున్నావు కదా, ఇక్కడ ఏ ప్లేస్ లోనమ్మా పాము వస్తుంది అని చెప్తున్నా. ఇక్కడే కదా మనకి ముందు నుంచి స్వామి ఉండేది ఇక్కడ. ఇక్కడ ఒకసారి భక్తులు అందరు పూజ చేసుకుంటుండే గానీ పాము వచ్చింది అన్నారు, నిజమేనమ్మా? ఓకే, ఆ రోజుల్లో నిజమేనండి, అవన్నీ జరుగుతూ నిజమండి. ఇదంతా దేవుడికి మామూలుగా దేవుడు ప్లేస్ అండి ఇదంతాని. ఆయన అంతా తిరుగుతూనే ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి. ఆయన అంతా తిరుగుతూనే ఉంటారు. నువ్వు చూసావమ్మ ఎప్పుడైనా డైరెక్ట్గా దగ్గరగా? చూసానండి, అబద్ధం ఆడుకోకూడదండి. అంటే పాము చూస్తే మనం అక్కడ పారిపోతాం కదా. అలవాటండి, పల్లెటూరులో బాగా జట్టు బాను తోటలో ఉన్న మనిషిని కాబట్టి అండి నైట్ పగలు ఇలాగే తిరుగుతానండి. అవును, దేవుడు సంకల్పం ఉందమ్మా నీకు అదృష్టవంతురాలివి. థ్యాంక్ యూ అమ్మా అన్ని వివరాలు చెప్పినందుకు.